అంటే లాస్ట్ గవర్నమెంట్ విజన్ ట్వంటీ థర్టీ అన్నారు కాంగ్రెస్ విజన్ ట్వంటీ ఫిఫ్టీ అంటున్నారు ఇంటి ట్వంటీ ఫిఫ్టీ నిజంగానే వీళ్ళ విజన్ ఒక విజన్తో ముందుకెళ్తే ఎలా ఉంటుంది ఏ కైనా ఒక విజన్ ఉంటే దే విల్ వర్క్ టువర్డ్స్ దేర్ గోల్ ఉట్టి అనౌన్స్మెంట్స్ చేసేసుకొని ఏదో రియల్ ఎస్టేట్ పెంచాలి అనుకుంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్కి కూడా దే ఆర్ గెయినింగ్ ఇనఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు కొన్ని ఇంప్లిమెంట్ చేశారు కొన్ని ప్రాసెస్లో ఉన్నప్పుడే గవర్నమెంట్ ఫెయిల్డ్ వాళ్ళు ఐ మీన్ ఎలక్షన్స్లో ఓడిపోయారు సో నెక్స్ట్ గవర్నమెంట్ వి సర్టెన్ నెక్స్ట్ నన్ను అడిగితే పోయినసారి అనౌన్స్ చేసే ప్రతి ప్రాజెక్ట్కి ఒక మంచి యూస్ఫుల్ ఐ మీన్ ఒక వాట్ ఈస్ ఒక విజన్తో చేశారు దాన్ని మనం ఫాలో దాంతో దాంతోపాటు వీళ్ళు యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది కాకుండా వాళ్ళు ఓన్గా మళ్ళీ కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ అంతా యాక్టివ్గా ఉండి చేయలేనిటివి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయగలుగుతుందా లేదా అనేది ఆల్ టు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు మేడం కొత్త కొత్త ప్రచారాలు చేస్తూ ఉంటున్నారు డిజిటల్లో కావచ్చు ఇటు యూట్యూబ్లో కావచ్చు చాలా మంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అవుతుంది అక్కడ డెవలప్ అవుతుంది ఇన్క్లూడింగ్ మా ఛానల్తో సార్ అన్ని చెప్తున్నాను సో ఈ ఏరియా డెవలప్మెంట్ అవబోతుందని చెప్పి కూడా కొన్ని వందల వీడియోస్ అనేది చేస్తున్నారు డిజిటల్గా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వస్తున్నాయి ఇవన్నీ చూసి ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి మీరు అనుకుంటున్నారు అంటే మీరు చాలా స్టైట్గా మాట్లాడతారు అందుకే నేను ఇన్క్లూడింగ్ మా ఛానల్ అని కూడా చెప్పాను డెఫినెట్లీ సి అప్రిసియేషన్ ఉన్న చోట్ల ఇన్వెస్ట్ చేయొచ్చండి అప్రిసియేషన్ లేని చోట్ల వెళ్ళి ఇన్వెస్ట్ చేసేసి సి అది అప్రిసియేషన్ ఉందో లేదో ఎలా మీరు కనుక్కుంటారు అంటే ఇప్పుడు మీరు కొన్న ప్రాపర్టీస్ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏం రీసేల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏ ప్రైజెస్లో ఉన్నాయి నేను తీసుకున్న ప్రైస్కి రీసేల్ ప్రాపర్టీకి ఎంత వేరియేషన్ ఉందో చూస్తారు మీరు ఓకే ఇప్పుడు నేను ఒక ఇరవై వేలు పెట్టి నేను గజం ఒక ప్రాపర్టీ కొంటున్నాను పక్కన రీసేల్లో నాకు పదివేలు గజం దొరుకుతుంది అంటే యాక్చువల్ ప్రైస్ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఇన్ దట్ ఏరియాస్ పదివేలే ఉంది కొత్తగా అమ్మ ఇరవై వేలు కాదు ఓకే ఓకే ఎందుకంటే మన ప్రాపర్టీకి అప్రిసియేషన్ ఉందా లేదా మన ప్రాపర్టీకి అప్రిసియేషన్ వస్తుందా లేదా అనేది ఆ చుట్టుపక్కల ఏరియాలో రీసేల్ ప్రాపర్టీస్ కనుక్కుంటే తెలుస్తుంది నేను ఆవేశంలో కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటా ఒక ఒక ప్లాట్ తీసుకుంటా కానీ నేను అది అమ్మాలి అంటే సి ప్రాపర్టీ కొనేది ఎందుకు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం సో ఇన్వెస్ట్మెంట్ మనం మల్టిప్లై చేసి మనకు డబ్బులు వచ్చింది నేను ఇప్పుడు అమ్ముకుంటాను అనుకున్నప్పుడే కదా అప్రిసియేషన్ అనేది మనకు అక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది సో కొత్త ప్రాజెక్టులో ఇరవై వేలు ఉంది పాత ప్రాజెక్టులో పాత లేఅవుట్లో నాకు అదే చుట్టుపక్కల లొకాలిటీస్లో నాకు పదివేలు దొరుకుతుంది అంటే యాక్చువల్ ప్రైస్ ఆఫ్ దట్ లొకాలిటీస్ ఓన్లీ పదివేలు పర్ గజం సో ఆ ఒక రకంగా అసెస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి యూఆర్ ఆన్ ద సేఫర్ సైడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి నేను ఇరవై వేలు గజం తీసుకున్నాను అంటే అది మూర్ఖత్వమే సో యూ షుడ్ అసెస్ మీరు ఇన్వెస్ట్ చేసేది మీరు ఏ ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ మోర్ మ్యాండేట్ ఇప్పుడు ఒక కొత్త కంపెనీ వచ్చింది అక్కడ వాళ్ళ ఏజెంట్స్ వంద వంద విషయాలు చెప్తారు అవి ఏది కన్సిడర్ చేసుకోవద్దు ఆ ఊర్లో నుంచి హైవే వెళ్తుందా రోడ్ యాక్సిస్ ఎంత ఉంది చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయా అంటే మినిమం డెవలప్మెంట్స్ అవి వీళ్ళు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ వస్తుందో లేదో మనకు తెలియదు సెస్ వస్తుందో లేదో తెలియదు గవర్నమెంట్ మారినాక రోడ్లు వేస్తారో తెలియదు సో ఒక మినిమం ఇప్పుడు పాతకాలంలో మన ఫోర్ ఫాదర్స్ని చూసుకుంటే వాళ్ళు ల్యాండ్స్ కొనే ముందు రెండే రెండు విషయాలు చూస్తారు నీళ్ళు పడతాయా లేవా రోడ్కి ఎంత దూరం ఉందో లేదో దట్ ఈజ్ అవర్ ఫోర్ ఫాదర్స్ వే ఆఫ్ థింకింగ్ వెన్ దే యూస్ టు బై ఇప్పుడు కూడా నేను అనేది అదే మనం కొన్ని ప్రాపర్టీ నుంచి రోడ్ ఎంత దూరం ఉంది చుట్టుపక్కల ఊర్లు ఎంత దూరంలో దూరంలో ఉన్నాయి నీళ్ళు పడతాయా ఎందుకంటే ఏమీ లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళైతే కావాలి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా నీళ్ళు కావాలి ఇవి మూడు మీరు కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు ఆ ఏరియాలో ఇక్కడ సెజ్ వస్తుంది ఇక్కడ అది వస్తుంది అవన్నీ పట్టించుకోద్దు ఆ ఏరియాలో ఏ వ్యాల్యూ ఉంది అగ్రికల్చర్ చేసుకున్నా కూడా బ్రతకగలిగేంత ఐ మీన్ పరిస్థితులు అక్కడ ఉన్నాయి అంటే మీరు డెఫినెట్గా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ అనౌన్స్మెంట్స్ అనేది సిటీ పక్కన అనౌన్స్ చేసి మనం కొంటున్నామంటే ఓకే కానీ వంద కిలోమీటర్ల దూరంలో అనౌన్స్మెంట్స్ని మనం నమ్మి వెళ్ళి కొనాలి అంటే హై ప్రైజెస్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ నిమ్స్ అనౌన్స్మెంట్తో జహీరాబాద్ మొత్తం మార్కెట్ ఎట్లా అయిపోయిందండి ఇప్పుడు కామన్ పీపుల్ కెనాట్ బై కానీ నిమ్స్ ఎంత వరకు వచ్చింది పెరిగిపోయింది కానీ అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి ఏమీ జరగట్లేదు కొనే వాళ్ళందరూ లాస్ లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే రీసేల్ చేయలేకపోతున్నారు ఫైవ్ ఇయర్స్ లో అంత వస్తుంది తిరుపతి లా తయారవుతుంది అన్నారు తిరుపతి అది బీకేట్స్ నుంచి అయ్యింది ఏదో ఒక టెంపుల్ ని మనం అప్గ్రేడ్ చేసుకోనో లేదంటే డెకరేట్ చేసుకోనో ఆ ప్లేస్ కి ఒక ఆర్ తీసుకొని రావాలంటే అది నాట్ పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ అండి అక్కడ టెంపుల్ తప్ప ఏమీ లేదు వీ డూ నాట్ హ్యావ్ ఎనీథింగ్ అదర్ దెన్ టెంపుల్ దేర్ అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ వస్తే డెఫినెట్లీ కమర్షియల్ వాల్యూ పెరుగుతుంది అండ్ యాదగిరిగుట్ట అనేది మనకి తెలంగాణలోనే ఫేమస్ అదే తిరుపతి లాంటి ప్లేసెస్లో ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తారు ఆ ఫేమ్ ఇంకా మనకి యాదగిరిగుట్టకు రాలేదు సో అక్కడ కొన్న వాళ్ళకి అప్రిసియేషన్ రావాలంటే వాడి ఫిఫ్టీ ఇయర్స్ ఆగాలి అది బి పాయింట్ ఆఫ్ థింకింగ్ వెన్ బయింగ్ ద ప్రాపర్టీ ఒక ఇప్పుడు పాతగా ఉండే టెంపుల్ వెలిసి ఉన్న టెంపుల్ ఏదో టెంపుల్ కి అంత పీపుల్ ని అట్రాక్ట్ చేయటం అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అది ఇట్ వాస్ జస్ట్ పొలిటికల్ స్టాంట్ అంతే రీసెల్ ప్రాపర్టీస్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు మేడం రీసెల్ ప్రాపర్టీస్ లో ఎన్ని ఫైవ్ ప్రాపర్టీ అనుకోండి ఎంత దానికి బడ్జెట్ మనం కేటాయించవచ్చు అని రకరకాల ఎలా మేడం దీనికి అంటే రీసేల్ ప్రాపర్టీస్కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉందండి మార్కెట్లో ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్లో కొత్త ప్రాపర్టీస్కి చాలా హై ప్రైజ్డ్ ఇప్పుడు నేను అన్నట్టు ఇరవై వేలు పదివేలు అంత వేరియేషన్ ఉంది మినిమం ఒక గజం మీద మీకు ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌజండ్ వరకు వేరియేషన్ ఉన్న చాలా లేఅవుట్స్ ఉన్నాయి కాకపోతే అక్కడ వీళ్ళు చూపెట్టేది ఏంటంటే ఇది పాత లేఅవుట్ ఇది కొత్త లేఅవుట్ కానీ కొత్త లేఅవుట్ కూడా ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ పాతగా అవుతుంది కదా అవి కూడా రోడ్లు రోడ్లు లేచిపోతాయి ఓకే సో వాట్ దే ఆర్ షోయింగ్ ఈస్ ఇప్పుడు వచ్చే కొత్త లేఅవుట్స్లో అమ్యూనిటీస్ చూపెడుతున్నారు ఓకే ఒక క్లబ్ హౌస్ కట్టడము లేదంటే కొంచెం రోడ్లు స్టైల్గా వేసుకోవటము ఓకే పాత్వేల్ క్రియేట్ చేయటము చెట్లు పెట్టడము షో ట్రీస్ పెట్టడం అవన్నీ అవన్నీ పక్కన పెడితే అమ్ముకునేటప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తారు కానీ ఈ చెట్లు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఉంటాయా ఉండవు సో మనం ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే యాజ్ అల్డీ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అనేది లాక్ ఇన్ పీరియడ్ పెట్టుకోవాలి అక్కడ మనం భూమిని క్యాలిక్యులేట్ చేయాలి వాళ్ళు చేసే డెకరేషన్లని కాదు ఎందుకంటే డెకరేషన్స్ అన్ని ఫేడ్ అవుట్ అయిపోతుంది ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ద బిల్డర్స్ డోంట్ మెయింటైన్ దేర్ లేఅవుట్ భూములు రేట్లు ఒక్కసారిగా పెరగడానికి హైప్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అది హైప్ అని లేము సార్ ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా డెవలప్మెంట్స్ చేశారు అందుకే మనకి భూమి రేట్లు ఇంత పెరిగినాయి ఓకే హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ భూమి పెరగటంలో తప్పు లేదు ఎందుకంటే జడ్చర్ల పోలపల్లి సెస్ వరకు మనకి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు బెంగళూరు హైవే చూస్తే అసలు నెవర్ డైయింగ్ రోడ్ అది ముంబై హైవే ఈజ్ ఏ హైప్ అగైన్ కానీ బెంగళూరు హైవే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కనెక్టివిటీ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవే ఇవన్నీ పెట్టి చూసుకుంటే మనకి బెంగళూరు హైవే ఈజ్ నెవర్ నెవర్ డైయింగ్ రోడ్ అది ఓకే సో కొనేటప్పుడు కూడా మనం వెంచర్లు వేసేటప్పుడు మనం కొనేటప్పుడు కూడా ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ టెల్ యూ ఒక్క ప్రాపర్టీ కన్సల్టెంట్ని కలవటంలో దేర్ ఇస్ నో హామ్ యాక్చువల్లీ కొంతమంది ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది ఛార్జ్ కూడా లేదు ఇప్పుడు పీపుల్ కమ్ టు అస్ ఫర్ ఆన్లైన్ కన్సల్టేషన్ వీ డోంట్ ఈవెన్ ఛార్జ్ కొన్ని లేఅవుట్స్ పంపిస్తారు ఈ దీంట్లో పెట్టొచ్చా ఈ బిల్డర్ ప్రొఫైల్ గురించి కనుక్కుంటారా మా మేము అసలు ఛార్జ్ కూడా చేయము ఎందుకంటే మాకు అంత క్రెడిబిలిటీ ఉంది మార్కెట్లో కానీ ఒక్క కన్సల్టెంట్ని కనుక్కొని మీరు ఇన్వెస్ట్ చేయటంలో దేర్ ఇస్ నో హామ్ అనమాట సో వాళ్ళు చెప్పగలుగుతారు ఈ ఏరియాస్లో మీరు ఇంత పెట్టండి మీకు ఎప్పటికీ లాస్ రాదు అనేసి ఎందుకంటే ఒక కొత్త వెంచర్ ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళ వెంచర్ని హండ్రెడ్ పర్సెంట్ హైప్లో చూపెడతారు ఎందుకంటే వాళ్ళు అది అమ్ముకోవాలి కాబట్టి కానీ మీరు ఒక నార్మల్ న్యూట్రల్గా ఉన్న కన్సల్టెంట్ని కలవండి వాళ్ళు చెప్తారు ఆ ఏరియాకి అంత సినిమా లేదు ఇంతకంటే ఎక్కువ పెట్టొద్దు అనేసి